వెల్కమ్ టు క్రైమ్ రిపోర్ట్. ప్రేమ పేరుతో మోసగిస్తున్న ముఠ, పోలీసుల సెర్చ్ ఆపరేషన్. గాజులు దోచుకెళ్లిన గరానా లేడీస్, ముచ్చమటలు పట్టిస్తున్న దొంగ బంగారం, భార్యను హింసించిన ఎస్ఐ, ఇలాంటి క్రైమ్ వార్తలతో ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్లోకి ఎంటర్ అవుదాం. టిప్ టాప్ గా తయారవుతారు, కాలేజీ వద్ద అమ్మాయిలకు బీటేస్తారు, మాయమాటలు చెప్పి ప్రేమలో పడగొడతారు, వలలో పడ్డ అమ్మాయిలపై ప్రేమ వలకబోస్తారు, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి శారీరకంగా లొంగదీసుకుంటారు, దీన్ని రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడతారు. వింటేనే భయం పుట్టుకొస్తుంది కదూ. ఇలాంటి ఘటనలకు తెగబడుతున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక విద్యార్థినులకు, మహిళలకు గాలం వేసి మోసం చేసే ముఠాలు విజయవాడలో చెలరేగిపోతున్నాయి. స్నేహం ప్రేమ ముసుగులో యువతులకు గాలం వేయడం, షికారులకు తిప్పడం, ఆ తర్వాత లొంగదీసుకోవడం, వాటిని వీడియోలు తీయడం, వాటితో బెదిరించి డబ్బు నగలు దోచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. నగర ప్రాంతంతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతాలైన రామవరపాడు, కానూరు, పెనమలూరు, నున్న, నిడమానూరు, గన్నవరం ప్రాంతానికి చెందిన కొంతమంది విద్యార్థినులు వీరి బారిన పడినట్లు సమాచారం. ఖరీదైన కార్లు, బైకుల మీద షికారులకు తిప్పుతూ లగ్జరీ లైఫ్తో అమ్మాయిలను ఆకర్షిస్తారు. స్వీట్ మాటలతో నమ్మిస్తారు, పెళ్లి చేసుకుందామంటారు, ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తారు. ఒప్పుకుంటే సరే, లేకపోతే మత్తుమందు ఇచ్చి లొంగదీసుకుంటారు. దీన్నంతా సీక్రెట్ గా వీడియో తీస్తారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు ఫేస్బుక్ లో పెడతామని బెదిరిస్తూ డబ్బులు గుంజుతారు. ముఠా సభ్యులు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. బాధిత యువతులు మౌనం దాల్చడంతో ఇన్నాళ్లు దుండగులు రెచ్చిపోయారు. నోరు విప్పితే తమ జీవితాలు నాశనమవుతాయని భయంతో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షణక్షణం చిత్రవధ అనుభవిస్తూ వచ్చారు. ఈ ముఠా బారిన పడి మోసపోయిన ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా కోసం గాలించారు. యువతులను వేధించడమే పనిగా పెట్టుకున్న ఐదుగురు సభ్యులు ఉన్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయిరాం, దీపక్, అభిలాష్, షేక్ మున్నాతో పాటు ఒక మైనర్ బాలుణ్ణి కూడా అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే కేసు దర్యాప్తులో ఒళ్లు గగురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. అమ్మాయిలను మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ ముఠా చేతిలో ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా యువతులను మోసగించినట్లు నిందితులు తెలిపారు. వీరందరూ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కావడం గమనార్హం. గత 2 సంవత్సరాలుగా విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ నిందితులపై విజయవాడ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో అసభ్యకర వీడియోలను, ఫోటోలను పోలీసులు గుర్తించారు. కాలేజీలకు వెళ్లే వయసు గల ఆడపిల్లల్ని కొంతమంది యువకులు రకరకాల మార్గాల్లో ట్రాప్ చేసి వాళ్లని తమ రూములకు తీసుకుపోయి వాళ్లని నీలి చిత్రాల్లో బంధించడం జరిగింది. మనందరినీ ఎంతో కలవరపెట్టేటటువంటి విషయం. ఇందులో 4 యువకుల్ని, 1 జువెనైల్ని అరెస్టు చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి చిత్రీకరించిన నీలి చిత్రాలు, కొంత ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక చిన్న పొరపాటు అడుగు వేసి ఆ అడుగును వెనక్కి తీసుకోలేక ఇంకా ఈ ఊగిలో కూరుకుపోయినట్లుగా మాకు దర్యాప్తులు తేలింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్న ముఠా అరెస్టు కావడం విజయవాడలో కలకలం రేపుతోంది. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులపై తల్లిదండ్రుల అబ్జర్వేషన్ ఉండాలంటున్నారు పోలీసు అధికారులు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. కాలేజీల్లో చదువుకునే ఆడపిల్లలు ముందు అసలు చదువు సరిగ్గా చదువుతున్నారో లేదో గమనిస్తూ ఉండండి. ఎవరైతే చదువులో వెనకబడుతున్నారో వాళ్లే క్లాసులో పాఠాలు సరిగ్గా ఫాలో అవక టైం గడవడానికి, రిలాక్స్ అవ్వడానికి మార్గాలు వెతుకుతూ ఇలాంటి ట్రాప్స్లోకి జారిపోతున్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు తమ ఆలోచనల్ని పంచుకోవడానికి సహచరురాళ్ళు, నేస్తాలు
చెలికత్తలు అంటాం చూడండి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కరువైనప్పుడు లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ కంటే బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైనప్పుడు తల్లిదండ్రులు అనుమానించాలి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్ పిల్లలపై కుటుంబ సభ్యుల అజమాయిషీ ఉంటే ఇటువంటి నేరాలు జరిగే అవకాశాలు తక్కువని పోలీసులు చెబుతున్నారు ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారెవరైనా భయపడాల్సిన అవసరం లేదని అభయహస్తం ఇస్తున్నారు విజయవాడ పోలీసులు బాధిత యువతులు సహకరిస్తే నిందితులు చట్టానికి చిక్కుతారన్నారు బాధిత యువతల పేర్లను ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేయమన్నారు ఒకవేళ పోలీసులను కలవడానికి ఇబ్బంది అనిపిస్తే తమ సంబంధికులతో పూర్తి సమాచారం పంపినా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు వందల మంది పోలీసులు వచ్చారు నిద్రలేపి మరీ తనిఖీలు చేశారు ఎవరి కోసం వచ్చారో తెలియదు ఎందుకు తనిఖీలు చేస్తున్నారో తెలియదు లాఠీలు తుపాకులతో వచ్చిన పోలీసులను చూసి స్థానికులు హడలెత్తిపోయారు ఇంతకీ ఆ ఊర్లో ఏం జరిగింది పోలీసులు ఎవరి కోసం గాలిస్తున్నారు శనివారం తెల్లవారుజాము సమయం 4 గంటలు అక్కడ అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు ఇంతలో ఏదో అలికిడి వాహనాల శబ్దం వేగంగా ఎవరో వస్తున్నట్లు గందరగోళం కాసేపటి వరకు అక్కడి వారికి ఏమీ అర్థం కాలేదు హైదరాబాద్ లోని అల్వాల్ జహీర్ నగర్ గబ్బిలాల్పేటలో జరిగిన ఘటన ఇది వందల మంది పోలీసులు లాఠీలు తుపాకులతో ప్రత్యక్షమయ్యారు వచ్చిన వెంటనే గ్రూపులుగా విడిపోయిన పోలీసులు ఊర్లో ఉన్న అన్ని ఇళ్లను తనిఖీలు చేయడం మొదలుపెట్టారు స్థానికులంతా బిత్తరపోయి చూస్తున్నారు పోలీసులు మాత్రం తనిఖీలు చేయడం ఆపలేదు ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏ ఏ వస్తువులున్నాయి వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లున్నాయా లేదా అంటూ అన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసేస్తున్నారు చాలా సేపటికి గాని గబ్బిలాలపేట వాసులకు అర్థం కాలేదు పోలీసులు వెతుకుతున్నది దొంగల కోసమని గత కొన్ని రోజులుగా సైబరాబాద్ పోలీసులు కరడ్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారు ఇందులో భాగంగానే గబ్బిలాలపేటలో 2.5 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు మల్కాజ్గిరి డీసీపీ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ జానకి శర్మిలతో పాటు ఇద్దరు ఏసీపీలు 25 మంది ఇన్స్పెక్టర్లు 40 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మిగిలిన సిబ్బందితో కలిపి దాదాపు 350 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు గబ్బిలాల్పేట ఈ జవహర్ నగర్ ఏరియాలో ఎక్కువగా నేరస్తులు అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా ఇక్కడ షెల్టర్ తీసుకుని అఫెన్సెస్ చేస్తున్నారన్నది మా అనుమానం దీనికి ఏంటంటే కారణం ఎక్కువగా నేరస్తులు ఇక్కడ చాలా చీప్గా ఒక 100 రూపీస్ లోపు కూడా రెంట్కి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చిన్న హౌసెస్ సింగిల్ రూమ్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయి తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన అందరినీ విచారించారు 10 మందిని అనుమానితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో పెట్ల నాగరాజు అనే వ్యక్తి గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడని తేలడంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అన్ని ఇళ్లల్లోనూ తనిఖీలు చేసిన పోలీసులు డాక్యుమెంట్లు లేని 36 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు ఇందులో 26 ద్విచక్ర వాహనాలు 6 ఆటోలు 4 కార్లు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని దొంగలు షెల్టర్ జోన్గా మార్చుకునే అవకాశాలుండటంతో తనిఖీలు చేశామని పోలీసులు అంటున్నారు ఈ సస్పీషియస్ హౌసెస్ కానీ సస్పీషియస్ వ్యక్తులు కానీ లేకపోతే వెహికల్స్ అనుమానాస్పద వెహికల్స్ వీటన్నిటిని కూడా మేము వెరిఫై చేస్తున్నాం దానిలో భాగంగా మాకు ఈరోజు కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళు రికార్డ్స్ సరైనటువంటి డాక్యుమెంట్స్ చూపించలేనటువంటి వెహికల్స్ని మేము సీజ్ చేయటం జరిగింది అదేవిధంగా ఆ సంబంధిత ఎవరైనా వ్యక్తులు కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నాం నెల రోజుల వ్యవధిలో 4 ప్రాంతాల్లో జరిగిన సెర్చ్ ఆపరేషన్ సత్ఫలితాలను ఇస్తోందని క్రైమ్స్ అడిషనల్ డీసీపీ జానకి శర్మిళ అంటున్నారు ఇప్పుడు ఇది 4వ కార్డన్ సర్చ్ ఇప్పటి వరకు కార్డన్ సర్చ్ లో అన్నింటిలో కూడా మంచి ఫలితాలు వచ్చాయి దగ్గర దగ్గర 70 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఒక 64 మెంబర్స్ ని అదుపులోకి తీసుకున్నాము కొంతమంది ఎక్స్ కాన్విక్స్ కూడా దొరికారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించిన వాళ్ళం అయ్యాము తర్వాత నేరస్తులకు కూడా సైబరాబాద్లో షెల్టర్ తీసుకోవడం కొంచెం ప్రమాదకరం ఎక్కడైనా కార్డన్ సర్చ్ ఎప్పుడైనా జరగచ్చు అనే ఒక మేము ఒక ఇది అయితే పంపించగలుగుతున్నాము దీనివల్ల నేర
నేరాలు కూడా చాలా వరకు మాకు తగ్గుముఖం పట్టాయి. దొంగల మాటాటుంచితే అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలతో జనాలు హడలిపోతున్నారు. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లే వరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గుళ్ళోనే చోరీ చేస్తున్న గరానా లేడీస్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.